పంకజం. ఏటో అల్లుడు, నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ చేసిందనుకో నీ బొందిలో పేనం. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. ఏడు మంది అని చెప్పేవారో సీనుగా. ఇదిగో అల్లుడు, ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే, కావాలంటే సీట్లు వేద్దాం. నర్మయ్యే, మనం వచ్చింది ఆ పనికి కాదు. పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏంటే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా సీత, స్కూల్ టీవీ కావాలంది. అల్లుడు అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనబడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడి కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నూరు ముసుకుని పదాస్తాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? పంకజం పడుకుంది, రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. మూడు నిమిషాలైతే అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే ఏంటి? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచి లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు, రెండు ఒకటే కదా. అమ్మొక్కడు ఇంటర్ మీద పడ్డాడు. ఎంతవరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎత్తుకుతున్నా. నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ. టీవీ వంటిట్లో ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పని కొత్తదని సాయం పట్టేస్తున్నా. సాయం పడతా గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లే రే, అక్కడ టీవీ లేదు. అక్కడా లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడి గుడ్లేసుకుని చూస్తా పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇయ్యదావా, దొంగ ఖర్చుకు. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నవ్వచ్చు లేదు. దేని కొలతలకి నా టేప్ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. పట్టైల రింగు జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయోడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకచానికి మేము ఏడు అడుగులు నడుచుకుంటూ వచ్చాం. స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు, కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం. పంకజం, ఐ లవ్ యూ. మిస్ అయితే మళ్ళీ దొరకదా సినిమా. ట్రై చేసుకుంటా ఇప్పుడు. ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ వన్. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు, అది నెంబర్ టూ. వచ్చింది వచ్చింది పడుకుంది.
తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపోకు. పడుకున్నావురా? కింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. పండదు బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు వంటది అయిపోయింది. మొత్తానికి టీవీతో బయటపడ్డారా అల్లుడు? టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేశాం, సీతకు తెలిసిపోతుంది. చేసినదే కదా ఆ విషయం, సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓ పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజ ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తం అంటే నాలుగు గది నుంచి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం. ఏంటది? టీవీకి రంగేద్దాం. నూటికి 100% ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అది కాదు నాన్న. ఏది కాదురా? వాళ్ళు పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా? మన లెవెల్ ఏంటి, దాని లెవెల్ ఏంటి? ప్రేమకు లెవెల్ ఏంటి నాన్న? ప్రేమకు అక్కర్లేదురా, పెళ్లికి కావాలి. అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా? లేదు నాన్న. ఇక చెప్పావు. సీను చాలా మొండివాడు నాన్న. అవునమ్మా, సోడా కలపకుండా రాతాగేస్తాడు. నేను మాట్లాడుతున్నది పాము విషయం. ఓహో, ఆ విషయమా? నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. చెప్పింది వింటే సీనుగాడు అలా అవుతాడమ్మా, మనిషి అవుతాడు. అయినా నాకు డౌట్ అమ్మా. ఏంటి? వాడే పామును స్కూల్లో వదిలేడేమో అన్న డౌట్. చచా, తనెందుకు వదులుతాడు? నీ దగ్గర హీరోలాగా బిల్డప్ ఇవ్వడానికమ్మా. అర్థం కాలేదా? ఎందుకో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు డౌట్ గా ఉంది. అందుకే నీ చుట్టూ నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? తెలియనమ్మా. తెలుసు. ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? ఒకవేళ నువ్వన్నట్టు తను నన్ను ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాను? నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నాన్న. ఏంటమ్మా అవి? నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసు ఉంటే చాలు. లక్షాధికారి కోటీశ్వరుడు కానవసరం లేదు. కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి. నా భర్త నాకంటే మంచి పొజిషన్లో ఉండాలి. ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది. అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా, పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా? మధ్యలో ఈ పొజిషన్లు ఏంట్రా? అందుకే అల్లుడు ఈ ఆడోళ్ళని నమ్మకూడదు. నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది, పిడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది, దాంతో నీ పెళ్లి చేసేస్తాను. ఏంతో పిడకతోనే రే, ఆపండ్రా మీ కాగ్గోల. అసలు సీత అన్నదంటే తప్పే ఉంది. తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి. అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా? కరెక్ట్. నిజమే, అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు. పెళ్లి చేసుకోమని కూడా అడగచ్చురా. ఐడియా, నువ్వు డాక్టర్ అయిపో. డాక్టరా? ఈ పేడు మొహం గాడే డాక్టర్ అవ్వాలేదు. నువ్వు అవ్వలేవేంటి? మధ్యలో నా విషయం ఎందుకు రాబులుగా? అల్లుడు డాక్టర్ వద్దు, నువ్వు కలెక్టర్ అయిపో, కరెక్ట్ గా ఉంటది. దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్. పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు. వాటన్నిటికి చదువు ఉండాలి. చదువు వచ్చి మాత్రం అల్లుడు ముందు వస్తుంది చెప్తున్నాను అంతే. ఏం చేస్తావు? తర్వాత కొట్టుకుందరు కనుకనండి, ముందు ఈ స్వీట్ తినండి. ఏట్రా ఇచ్చేసాం, నీ పెళ్ళం కానీ పెద్ద మనిషి అయింది ఏంటి? నాకంత అదృష్టం కూడా అండి. స్వీట్లు ఎందుకురా? ఈ పాలు నేను పంచాయతీ వార్డ్ నెంబర్ అవుతున్నానండి. వద్దులే, దెప్ప కటింగి సమ్మర్ కటింగి తేడా తెలీదు. నిన్నెవడో వార్డు మెంబర్ గా పెట్టిందా? ప్రెసిడెంట్ గారండి. ఈ పాలు అప్పిగా మన పంచాయతీ వార్డ్ నెంబర్ అయిపోరా అన్నారండి. అయిపోతున్నానండి. రాజకీయాలు చదువు లేకపోయినా ఎమ్మెల్యేలు మంత్రులు వీజీగా అయిపోయేది రాజకీయాలునే కదా. అవునురా బాబు, రాజకీయాలు అంటే లోగు అయిపోయింది. అవునా? సీతను పెళ్లి చేసుకోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏం ఐడియా బావ? అది రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా నిలబడి గెలిచాను అనుకో, సీత కంటే బెటర్ పొజిషన్ లో ఉంటాగా? నిజమేరా, టీచర్ కంటే ప్రెసిడెంట్ బెటర్. అవునా? మొన్న రోజు ప్రెసిడెంట్ గారేమో స్కూల్ కెళ్ళినప్పుడు టీచర్ అమ్మ లేచి నిలబడి నమస్కారం చేసి తన గురించి అడిగించేసి. ఆర్ మీ అబ్బాయి ఇంకెందుకు కలిసి రంగులు దూకేద్దాం రా. అయితే రేపే ఊరేగింపుకి వెళ్ళి నామినేషన్ వేసేద్దాం. సీన్ గాడికే జిందాబాద్ అన్న. ఓరి నీ అబ్బ, సీన్ గాడికే జిందాబాద్. సీన్ గాడికే జిందాబాద్. సీన్ గాడికే జిందాబాద్. సీన్ గాడికే జిందాబాద్. సీన్ గాడికే జిందాబాద్.
లింగరాజ్ గారికి జిందాబాద్ ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి జిందాబాద్ ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి జిందాబాద్ ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి జిందాబాద్ ప్రెసిడెంట్ లింగరాజ్ ఏ ఆపండి ఆపండి ఏ ట్రై అడావిడంతా అడవడు కాదండి బాబు అది మా ఆనందం తమరు మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయారు కదా ఇంకా నామినేషన్ ఇవ్వలేదు కదరా నామినేషన్ తో మనకి పని ఏంటండి పోటీ ఉన్నోడికి గాని ఏటగారవేటి మన ప్రెసిడెంట్ గారి మీద పోటీకి వచ్చేవాడు ఎలక్షన్ లో ఎదురు నిలబడే మొరగాడేవాడు ఉన్నాడా ఈ ఊరి ఓటర్లు సాక్షిగా వేసాయి ఈ చెట్టుకున్న వేసుకున్నావా బొండాలు సాక్షిగా ఈ తిలకం మామూలు తిలకం కాదు సింగర్ తిలకం ఛీ వేరే తిలకం ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టే ఇంకా నామినేషన్ ఎక్కర్లేదు ప్రెసిడెంట్ గారు పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు అయ్యో వాళ్ళు అంత పెద్ద ఊరేగింపు తెలుతండి మనకి చిన్న ఊరేగింపు లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను సిరుగాడికే సత్యమూర్తి మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగానే పోగు చేశాడు అదే నాకు అర్థం కావట్లేదండి సీను 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 ఒకసారి చూడు ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు ఓట్లు అంటే తెలవని వాళ్ళందరూ ఇట్టున్నారు నీకు ఎందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు నువ్వు ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డ్ అంత మంది వస్తుంది అది శుభ్రంగా తాగి పడుకో నువ్వు ఎలాగో చేస్తున్నా కదా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ లో ఎప్పుడు జిందాబాద్ జిందాబాద్ అనే అయ్య గారు ఎప్పుడు లేని ఆ సీన్ గడి తమ సపోర్ట్ చేస్తున్నాయంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి చెప్పా కదండి వాళ్ళు చేయకూడదు అని తమరకు కదండి ఆ ప్రెసిడెంట్ సీన్ గడికి అంట ఏనాపడింది ఏమయ్యా సత్యమూర్తి నీ మేనల్ని నాకు పోటీగా నిలబెడుతున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలిసి వచ్చేటండి ఈడ ఎవ్వరి మీద అలక్షల తనకుంది అరే సీనుగా రే ఏ డ్రైదే ఇద్దాండలు ఏంటి గొడవ ఏంటి కనిపించట్లా ఊరేగింపు నేను ప్రెసిడెంట్ ని వీళ్ళందరూ నా వార్డ్ మెంబర్ ఎక్కడ కింద ఉందా ఎలక్షన్ నిలబడతావా పైగా ప్రెసిడెంట్ గారి మీద అల్లు వెళ్ళే ఉంది పోటీ చేస్తున్నా మాయా ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు తెలుసా ఏంట్రో పెద్ద రాజకీయ నాయకులకి హక్కులు బొక్కులు అంటూ మాట్లాడుతున్నావు పనీ పాట లేని కుర్రెదవి నీకెందుకు రా రాజకీయాలు లేదు కాబట్టి సీరుగా నామినేషన్ గీమినేషన్ ఎదగొడ పెట్టబాక ముందు ఇంటికెళ్ళు ఏ ఎందుకు వెళ్ళాలి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోటీ చేస్తాను పోటీ చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాను అనుకుంటున్నావా ఊళ్ళో నీకెవరు ఓటేసేది మీ మామ మీ అత్త చివరికి మీ అమ్మ కూడా ఎయ్యదు సీరుగా ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నామినేషన్ వేసేసి వెళ్ళిపోతా నువ్వు మాటలతో చెప్తే ఎందుకంటారా సత్యమూర్తి ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు ఇప్పుడు ఏటి సీను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా అవును సరే అలాగే కాని అదేటండి తవర మీద పోటీ చేస్తే మేము ఒప్పుకో చెప్పండి ఆగండి ఎందుకురా ఆడావిడ చేస్తారు ఆడు పోటీ చేస్తానన్నాడు గాని ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా సరేరా సీను నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యి జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తా సీన్ గడి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడంట ఆడికి ఏదో పోయే కాలం వచ్చింది ఆడి కాదు మన ఊరికి పోయే కాలం వచ్చింది నీకేసేం తెలుసా పార్థమ్మ కొడుకు సీనుగాడు ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నిలబడ్డాడంట అలాగా అయితే బెమ్మం గారు చెప్పినట్టు కలియుగాంతం వచ్చేసిందనమాట ఏంట్రా సీన్ గడికి ఓటేస్తావా ఆడికి ఓటేసే కంటే ఒంటికి వాటేసుకోవడం మంచిదిరా ఏంటి సీన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు ఎందుకు ఎందుకంటే సీత మగాడన్న తర్వాత ఏదో పని చేయాలి కదా పని చేయడానికి అయితే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం ఎందుకు అంటే సీత ప్రెసిడెంట్ అయితే మన పనులతో పాటు ఊళ్ళో వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు కదా ఊళ్ళో వాళ్ళు నిన్నే ఒక సమస్య అంటున్నారు అలాంటిది నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చడమా నేను మాత్రం నమ్మను నిజం చెప్పు ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నా ఎందుకంటే సీత నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఏంటి అవును సీత అమ్మాయి కోసం ఇదంతా ప్రేమకి ప్రెసిడెంట్ పదవికి సంబంధం ఏంటి సీను ప్రేమించడానికి అర్హత ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఉండాలి కదా సీత కరెక్ట్ అయినా ఇన్నాళ్ళు జీవితం గురించి ఆలోచించిన నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్ ఇంతకీ ఎవరా అమ్మాయి అది అది
టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాగా. ఎనీహౌ, ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలక్షన్ లోను ప్రేమలోను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నీ ఓటు నాకే వేస్తావుగా? ముందు నువ్వు గెలవడానికి సిన్సియర్ గా ట్రై చేయి, అప్పుడు తప్పకుండా వేస్తా. డగర డగర డిష్ సింగర్ పెట్టి. ఏ సరోజా, రే సీను, నీకు ఇదే శివరాకర్ సార్ గా చెబుతున్నాను. ఎన్నే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పైపోయింది, క్షమించండి. ఎన్నే పోటీ తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం, తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాట్లేదు. సింగారు పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుగా వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మామయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు అంటే మూడు ఓట్లు. నాకే నాకే నాకే. నాలుగో ఓటు ఎలాగో నాకే. అమ్మా కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా, వచ్చావు, సంతోషం. అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. సీత ప్రేమ దక్కాలయన మహా ఓ. చూసుకోలేదు మామయ్య, కావాలని తనలేదు. వెంకటరామయ్య, వెంకటరామయ్య, మీరు పిలుస్తారా నేను పిలవనా? నేను పిలుస్తాను. నార్మండి సార్, మీరు బోడీ వార్డ్ మెంబర్ లో, నేను ప్రెసిడెంట్ గారిని, నేనే పిలుస్తాను. సీన్ గారికి అప్పుడే పలిసిందిరా. ఒరే వెంకటరావు. ఎవరా? బానే ఉన్నా, బానే ఉన్నా. నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా, వాడు బానే ఉంటాడు. పని ఆ పాట, తింటాం తిరగటం తొంగోటం. వాడి పాట చూసావు సూడిగిట్లాగా ఎలా పెరిగిపోయి. వాడు నోటి అడగలు నాకు చాలా చీప్. మధ్యలో నువ్వు మాట్లాడరాపా, అవతల మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటారు. ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. కుడితిలాగా మందు తాగి పదింటికి దొంగిని పదింటికి లెగటం కాదు. ఏంట్రా ఇంత నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లాడుకోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా? అయినా మీలాంటి బ్యాలెట్ నగడుగులు ఓట్లు ఎవరేస్తారా? ఒరే వెంకట్రావు, సను కొద్దీ చెప్తున్నాను రా. నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగా వెళ్ళి నీలమని పక్కన తొంగున్నావు నాగమంతో చెప్పాననుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది, అది పీకేది. రోజు చెరువు కాడికి కాపలాగా వెళ్ళి రెండో పొంగుంటావా? అల్లుడు ఇక్కడేది తేట వచ్చేసినట్టుకుంటే వెళ్ళిపోతా. సీనుగా, మనం ఓట్లు అడగడానికి వచ్చా, మొగుడు పిల్లల్ని ఎడగొట్టడానికి వచ్చారా? ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా మొగుడు పిల్లలంటారా? అదే నాగమనుతో ఓటేసి వదిలే, నాగమర్తావు. మన సోరమ్మ ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ ప్రెసిడెంట్ గారు. ఇంకా బాబా సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మ సోరమ్మ సోరమ్మ. ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సురమ్మ నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటై పువ్వు గుర్తు. సచ్చినోడా, స్నానాల గదిలోకి వచ్చి అంటే ఓటు అడిగేది? ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా. సూరమ్మ తానాల గదిలో తానాలు చేస్తుంది, బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోము పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను, అంతేరా చెంపొచ్చు కొట్టింది. రే గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చెయ్యేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనిగా, తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏం చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే. పట్టి బంగారు. ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రంజిగా.